ఫ్రెండ్స్ చూసారు ఇది 14 బ్రిడ్జ్ మన వైజాగ్ లో కూడా కట్టారు, ఓడిపోయింది. హాయ్ అండి, అందరికి నమస్కారం, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మేము ఇద్దరు లేచాము. లేచిన తర్వాత అయితే కింద బ్రేక్ ఫాస్ట్ వచ్చాం అనమాట. ఇక్కడ 10:30 క్లోజ్ అన్నా, 10:00 క్లోజ్ అనమాట. మేము ఎక్కడమే చాలా లేట్గా లేసాం. అడవిడిగా మొత్తం తన ఫ్రెండ్స్ అందరూ ఇవన్నీ వేసుకుని వస్తారు. చూడు ఏ వయసుకో చూపిస్తారు చూడండి. 10 తర్వాత అన్ని బంద్ చేస్తారన్నమాట, అందుకే అవన్నీ వేసుకొస్తాం అడవిడిగా. ఇది రెస్టారెంట్ మొత్తం. రెస్టారెంట్ అంటే మా హోటల్ అనమాట. మా హోటల్ కింద ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అనమాట. ఇండియన్ ఫుడ్ అన్ని కంట్రీ వాళ్ళకి దొరుకుతుంది. కొన్ని అయితే రైసు, ఈ 2 చపాతీలు, ఒక ఆలుగడ్డ, పైన ఇంచో కాఫీ చెప్పు వేసుకొచ్చారు. అలాగే డ్రాగన్ ఫ్రూట్, వాటర్ మెలన్, నువ్వు చైనా నూడిల్స్ తెచ్చాడు మా వాడైతే. సస్య అయితే బాగుందా? ఎలాగుందండి టేస్ట్? బాగుందండి. ఈరోజు కప్పలు కూడా తింటాడు. ఏం తింటావు? ఈరోజు కప్పలు కూడా తింటా. కప్పలు కూడా తింటావా? పీతలు అన్న. మన వెహికల్ వచ్చిందా? సో ఫ్రెండ్స్, మా కారు వచ్చిందంటే నా ఫ్రెండ్స్ పరిగెడుతున్నారు. సో నేను గారు పరిగెడదాం మరి. ఇదేనా మనది? హాయ్, హౌ ఆర్ యూ? యా ఫోటో తీసుకుంటారు అంటే టీమ్ అంతా వస్తారని. జిగిడి జింగా. ఇదే మా వెహికల్ ఇది. ఓ అమ్మో, ఏందిరో ఎంత ఉంది ఇది? మన నలుగురికేనా? లోన్ చూపించి ఇలాగా బయట. టయోటా నలుగురి కోసం ఎంత కావాలి? ఎందుకన్నా కట్టల బండి తీసుకొస్తే సరిపోద్దిగా. మనం వెంట కూర్చుందాం. ఫ్రెండ్స్ ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ చాలా అంటే చాలా అన్ని బ్రాండ్ కార్లే ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా ఎక్కువ టయోటాలు ఉన్నాయి, హోండా ఉన్నాయి, నెక్స్ట్ ఎంజీ అనేది కారు ఎక్కడో ఒక మూల కనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద అన్ని బ్రాండెడ్ కార్లే. ఇలాంటి కార్లు మన దగ్గర అయితే ఒకటి తిరిగితే మాత్రం ఇంత బ్రాండ్ కార్ వెళ్తున్నారు అనుకుంటాం. కానీ బ్రాండ్ నుంచి బ్రాండ్ లాగా చూడవచ్చు, అట్ల బండిలో చూస్తున్నారు ఇక్కడ అయితే. అంటే అలా ఉన్నాయన్నమాట. మరి మన దగ్గర ఎక్కువ బైక్లు ఉంటే ఇక్కడ ఎక్కువ ఇవి ఉన్నాయన్నమాట, ఎప్పుడు లాంటివి. వేర్ ఆర్ యూ గోయింగ్? ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వస్తాం అనమాట థాయ్ బీచ్కి. ఐల్యాండ్ అంటారు అనమాట ఇదిగో. పటాయా సిటీ. యా గోవాలాగే ఉంది కొంచెం. అంటే ఏ ఫెట్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. How many persons? Four members. Four members? Yeah. Okay. Just for identifying us? Yeah, thank you. Staff calling you number 45, sir. Yeah. This is ticket for the boat and ticket for the lunch. Thank you. This అక్కడ రాకెట్ కడుతుంది. రాకెట్ టోపీ నేను తీసుకో. టోపీ పెట్స్ కనీసం పెట్స్ లేవు. నాకు హౌ మచ్ హండ్రెడ్ బాత్ అంటే ఎంత? 100 రూపాయలు. మన దగ్గర కూడా అదే రేట్ కదా. నై వైట్ దిస్ వన్. ఎంత? సో పాస్పోర్ట్ నెంబర్ అడుగుతున్నారు అనమాట. పెట్స్ ఎలా ఉన్నాయి చెప్పు. మామూలుగా ఉండదు.
ఏది ఎందులో చెప్ప నెంబరు ఒక నిమిషం ఉంది బాయ్ ఎన్ ఎన్ 53 764 ఎన్ 53 764 హౌ ఇస్ దిస్ ఎలా ఉంది బాగలేదా ఏ ఒకటి సరిపోద్దులే అందరికి ఫోటోలకి కదా మళ్ళీ వేసుకొని తిరగలేం కదా ఇది ఓకే నైస్ 70 బాత్ 70 బాత్స్ ఎత్తుతున్నాను చూడు నో 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 యూఆర్ 70 50 120 యా 120 బాత్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ ఏంటంటే 45 పిలిచారన్నమాట వెళ్తున్నాం చిప్పు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏరా బాబు సో చూసారా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడికి వస్తాను అంటే సముద్రం ఉంటే ఇలాంటివి కూడా మనం చేయొచ్చు సో మన ఆంధ్రాలో కూడా సముద్రం ఉంది కాబట్టి మనం కూడా ఇలా చేయొచ్చు అనమాట ఇప్పుడు గోవా చూడు గోవా ఎలాగుందో అంటే ఏమి లేదు మనకి ఏంటంటే రాబడి ఏదైతే ఉందో మన గవర్నమెంట్కి సో ఎక్కువ ఇలాంటివి ఉంటే ఎక్కువ వస్తుంది అనమాట ఇంకా అప్పుల పాలు అవ్వకుండా ఉంటాం అనమాట మనం అంటే నాకు వచ్చిన చిన్న ఐడియా అనమాట అంటే వీళ్ళే ఇలా చేస్తారంటే మన దగ్గర అంత పెద్ద సముద్రం ఉంది మనం కూడా ఇలా చేస్తే బెటర్ అనుకుంటున్నాను నేను అయితే దీనికోసం నాకు పెద్దగా తెలియదు అనుకున్నా మామూలుగా చెప్పాననమాట ఎందుకంటే ఎక్కి బిజినెస్ జరుగుతుంది కాబట్టికే సో మనకు కూడా బిజినెస్ కూడా జరుగుతుంది అనమాట ఇంకా చూడండి అంటే అన్ని కంట్రీల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్కి ఎంత లాభమో చూడండి మీరు కూడా అలాగే మన గవర్నమెంట్ కోసం కూడా చిన్న చిటికా ఇచ్చాను అనమాట నేను ఓకే చాలా చాలా పెద్ద పెద్ద షిప్లు ఉంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన షిప్ దగ్గరకు వస్తానమాట మన దగ్గర అంత చాలామంది బాయ్స్ ఉన్నారు అమ్మాయిలు కూడా ఉన్నారన్నమాట వాళ్ళకి కానీ ఒకవేళ నీటిలో పడిపోతే ఒకవేళ ఈత రాకపోతే మనమే కాపాడాలి అక్కడ మాత్రం మీకు శశి ఇక్కడ ఎవరైనా పడిపోతే మనమే ఇక్కడ అమ్మాయిలకి ఈత కాపాడాలి అబ్బాయిలు కూడా కొంత రాకపోయినా ఈత కాపాడతావు నేను నేర్పించి ఆల్రెడీగా అదే శ్రీరామ్ నువ్వు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి నువ్వు కూడా కాపాడాలి ఓకే కాపాడుతున్నావు విడితి ఇది సేమ్ మా వైజాగ్లో కూడా ఫ్రెండ్స్ చూసారు ఇది 14 బ్రిడ్జ్ మన వైజాగ్లో కూడా కట్టారు ఓడిపోయింది కానీ అక్కడ ఓడిపోయింది ఇక్కడ మన దగ్గర ఇక్కడ గెలిచింది బలే కెచ్చలు చేస్తారా బాబు మీరు మా ఆంధ్రానే అలా ఉంటారా మీకు కాకపోతే సరిగ్గా గట్టిగా కట్టుకుంటాం ఈసారి మేము 14 బ్రిడ్జ్లే చూడ సార్ ఫ్రెండ్స్ సార్ చూపించి 14 బ్రిడ్జ్ని ఇదిగో మన ఆంధ్రాలో కట్టారు ఒకటి అదే 14 బ్రిడ్జ్ ఇక్కడ స్ట్రాంగ్ ఉంది ఇప్పటి నుంచి కట్టారు ఇలాంటి చాలా ఉన్నాయి ఇలాంటివి మన బోటా ఏ మన బోట్ ఏది ఏంటంటే అక్కడ ఎక్కించుకున్నారు దాని మీద అంతా తీసుకొని దీని మీదగా తీసుకొచ్చారు అన్నమాట ఇది యా బ్యాంకు ఏమో సార్ అన్నడుగు ఏంద్రా ఇది మా హార్బర్ లో చేపల మార్కెట్ లో ఉంది రే శశి రే మీ ఎక్కడ పిలుస్తుంది పారాషూట్ ఎక్కిస్తా అవునా ఏందా ఏదో పారాషూట్ అంటే ఎక్కిస్తారంట మరి చూద్దాం ఈ అక్క అయితే మరి చాలా క్రమ శిక్షణలో పెడుతుంది అక్క అయితే చాలామంది ఉన్నారు సరే ఏం జరుగుతుందో చూద్దాం సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి లోన్కి అయితే తీసుకెళ్తారన్నమాట అక్కడ ఏ బోటింగ్ చేస్తారో తెలీదు అంటే నాకు తెలియదు పారాషూట్ ఎక్కిస్తారు అనుకుంటా సో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా ఉంటే చిన్న జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్పడానికి అయితే కోచ్ అయితే వచ్చాడు అనమాట చూపించి ఇంకా బ్లూ కలర్ వేసుకున్నాడు కదా తనే కోచ్ అనమాట మైక్ పెట్టుకొని సో మాకు అందరికీ స్పీచ్ ఇస్తాడనమాట తను
స్పీచ్ ఇచ్చి ఇలాగ మోటివేషన్ ఇస్తారు అన్నమాట. ఇలాగ ఉంటుంది, ఇలాగ జాగ్రత్తగా ఉండాలి, మీరు కొన్ని జాగ్రత్తలు అని చెప్తుంటాడు మనకి. కొన్ని సో అది దానికోసం ఎక్స్ప్లెయిన్ ఎంతమంది అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్నామో సో అంతమందికి కూడా తన స్పీచ్ ఇవ్వాలి. అందుకనే ఒకరికి మిస్ అవ్వకుండా దగ్గర కూర్చోబెట్టి ఒక 10-15 మినిట్స్ స్పీచ్ ఇచ్చేసి తర్వాత ఓటింగ్ చేపిస్తాను. గుడ్ మార్నింగ్, సో ఫ్రెండ్స్ ఏంటంటే తను స్పీచ్ ఇచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మొగాలన్నీ మాడిపోయి చూసారా, ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి చిన్న బోయ్. ఎందుకు చిన్న బోయ్ అంటే మేము ప్యాకేజ్ ద్వారా వచ్చాం కదా, ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే మన ఇచ్చే వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు ఏమైతే ఉందో వాళ్ళు తీసుకొచ్చిన మాత్రమేనంట, ఇంకేమవుతున్నాయి మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలంట. ఒకటి 2000 బాక్స్ అంటున్నారు, నెక్స్ట్ 1000 బాక్స్ అంటున్నారు. ఇలాగైతే ఆస్తులను నమ్ముకోవాలన్నమాట. దయచేసి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ బ్యాంకాక్ వచ్చారనుకో ఎవరైనా, సో వచ్చే ముందు మీరు ఈ ప్యాకేజీలు గట్రా మాట్లాడుకోవద్దు. 99% కదా 100% చెప్తున్నాం, ప్యాకేజీలు మాట్లాడుకోకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారో అంటే ఫాస్ట్లో వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో వెళ్ళేవారు వాళ్ళని కట్టుకొని బ్యాంకుకి వస్తారు. ఇక్కడ హోటల్ గిట్ల హోటల్ రూమ్లు రెంట్లు కూడా చాలా తక్కువే, కానీ ప్యాకేజీలో మాత్రం చాలా హెవీగా మనకు చెప్పి కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త ఇప్పుడు మేము కొత్త వాళ్ళు కాబట్టి మేము మోసపోయాం, సో మోసపోయాం అన్నమాట. అలాగే ప్యాకేజీ ఇదేదైతే ఉందో హోటల్ రూమ్లు కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఈ క్యాబ్ కూడా తక్కువ ఉన్నాయి, కానీ ఈ ప్యాకేజీలోనే ఎక్కువ అమౌంట్ ఉందన్నమాట. సో ప్యాకేజీగా అయితే రావద్దు, మీ ఫ్రెండ్స్ని కనుక్కొని మీరు ఇక తెలుసుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ పలానా పలానా ప్లేస్లో ఉన్నా ఎక్కడ ఏంటనేది వాళ్ళే చెప్తారనమాట ఎంత ఎంత ఉంటుందని. అయితే ఐర్లాండ్కి వచ్చాం అనమాట, చెప్పాం కదా అక్కడ వేరే ప్లేస్ ఏంటంటే దానికి డబ్బులు ఉంటేనే మాత్రమే గవర్నమెంట్ ఎక్కడిస్తారనమాట మనకి, అంటే అక్కడికి పడితే చేయాలి అలా అన్నీ ఎంజాయాలంటే. సో మమ్మల్ని ఎంజాయ్ చేయకూడదు అనుకుంటే అవన్నీ డబ్బులు పెట్టి ఎంజాయ్ చేయకూడదు అనుకుంటే ఇంకా ఐర్లాండ్ వచ్చేసి తగ్గించి మనం దీని ద్వారా కూడా చేస్తాం ఇటువంటి ఐర్లాండ్కి తీసుకొస్తారన్నమాట. వీడియో చూసారు కదా ఏంటనేది బాగుండా ఉంటుంది, దీనికోసం క్లారిటీగా చెప్తాను అది మిస్ కావద్దు. కానీ మన గోవా అంటే మన గోవా కన్నా 10 times చాలా బాగుంది అనమాట బ్యాంకాక్. చాలా కలర్ఫుల్ ఉంది వాటర్, అక్కడ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా మంది చాలా ఫ్రీడంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మనకంటూ ఒక ఇండియన్స్కి ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తారనమాట బ్యాంకాక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు థాయిలాండ్ ట్రావెల్స్, వాళ్ళకి అది చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అసలు ఫ్రాడ్ అన్నది ఏం లేదు. కాకపోతే మనం ఏంటంటే మనం ప్యాకేజ్ ఏదైతే మాట్లాడుతున్నా వాళ్ళ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అది తెలుసుకోవాలి చెప్తారు ఏంటంటే. కానీ చాలా బాగుంది కదా, చాలా బాగుంది. చాలా వరకు కూడా చేయగలిగి కానీ అన్నీ మనం కవర్ చేయగలుగుతుంది అమ్మాయిలు అంటారు కొంచెం పెద్దగా డ్రెస్ వేసుకోమంట. మన వీడియో చిన్నపిల్ల గారు చూస్తారు కాబట్టి కానీ మీకు బ్యాంకులో చాలామంది వీడియోకి సపరేట్గా ఇచ్చేవాళ్ళు ఉంటారు. నేను వాళ్ళకి తోపని చెప్పట్లేదు, ఏదో నాకు నచ్చినట్టుగా నేను ఏదైతే స్పెండ్ చేస్తున్నా సో దానికి సంబంధించి వీడియో తీసానమాట. సో చూసారు కదా సికిందర్ నేను మళ్ళీ సస్ కూడా మా శ్రీరా కూడా వీడియో తీస్తానమాట. ఎవరైనా బ్యాంకుకి రావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా అది ఎలాగేంటనేది. తెలుగు రెస్టారెంట్ ఉంటది డైరెక్ట్ అక్కడికి.